హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మునీషా రత్న. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇంకా ఆ రోజు నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మార్నింగే ఇలా కొంచెం ముగ్గు పెట్టాను బయట, అలాగే స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టాను. బాగుంది కదా. ఇంకా ఆ రోజు నైవేద్యంగా నేను పరమాన్నం చేశాను. ఎప్పుడు ఓన్లీ రైస్తోనే చేస్తాను, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మూంగ్ దాల్ కొంచెం డ్రై రోస్ట్ చేసి అందులో వేసుకోవాలి. ఇంకా ఒక 2 స్పూన్స్ చనా దాల్ వేసుకుంటున్నాను. దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా మెస్సీ మెస్సీగా ఉంది, అంతా ఆయిల్ అయిపోతుంది కదా. నేను వీటిని పీతాంబరి పౌడర్తో క్లీన్ చేస్తాను అన్నమాట. ఎవరికైనా తెలియకపోతే, ఒకవేళ తెలిస్తే ఓకే, తెలియకపోతే దీంతో ట్రై చేయండి. చాలా నీట్గా వస్తుంది, మీకు లైవ్లో చూపిస్తాను. చూసారు కదా, ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఇంకా నేను ఈ శారీ కట్టుకుంటున్నాను. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఇది మీషోలో ఉంది, అలాగే అమెజాన్లో కూడా ఉంది. కలంకారీ బార్డర్ వస్తుందన్నమాట. సో బ్లౌజ్ వచ్చి నేను ఇలా ఈ డిజైన్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం బోట్ నెక్లా వస్తుంది.
నేను ఈ శారీ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. మీషోలో కొన్ని శారీస్ ఆర్డర్ చేశాను నేను, అవన్నీ నేను ఒక సపరేట్గా నేను అవన్నీ ఇంకొక బ్లాగ్లో పెడతాను. ఇది ఒక 1 అవర్ అలా సోక్ అయ్యింది, అలా ఉంటే కొంచెం బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ బౌల్లో వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక 2 కప్స్ వాటర్ వేసి సోక్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు ఇంకొక 2 కప్స్ వేస్తున్నాను. అంటే 4 కప్స్ వాటర్, 2 కప్స్ మిల్క్ వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మొత్తం మనం మిల్క్తో కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇది ఇలా మెత్తగా బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో 2 కప్స్ బెల్లం వేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మనం టేస్ట్ చూడకుండా వేస్తాం కదా, బట్ అయినా 2 కప్స్ దీనికి కరెక్ట్గా సరిపోయిందన్నమాట. స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా బెల్లం వేసుకోవచ్చు.
సో స్వీట్ ఐటమ్ అంటే మనం అందులో ఖచ్చితంగా వేసుకోవాల్సినవి ఇలైచీ పౌడర్, అలాగే డ్రై ఫ్రూట్స్. ఆ రెండు వేస్తేనే అది ఇంకా బాగుంటుంది కదా. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని ఇంకా నైవేద్యం పెట్టేస్తున్నాను. నేను వరలక్ష్మి వ్రతం సెకండ్ వీక్లో చేసుకుంటాను, అందుకనే ఫస్ట్ వీక్ నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ అంతా కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అనుకుంటున్నాను, అదంతా కూడా అప్పుడు షేర్ చేస్తాను. ఇంకా నేను లక్ష్మీ అష్టోత్తరం అవన్నీ చదువుకొని పూజ చేసుకున్నాను. ఇంకా అదంతా చాలా లెంది అయిపోతుందని అవేమీ షేర్ చేయట్లేదు.
ఇంకా నా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఈ శ్రావణ శుక్రవారం నుంచి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను, మీకు కూడా ఇస్తున్నాను. ఇంకా నైట్ వచ్చి దోశతో కంప్లీట్ చేసామన్నమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది. చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదే, చాలా సింపుల్ బ్లాగ్ ఇది. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ ఏం చేసామనేది షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.